మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకంటే రెండు విషయాలు తెలిసిపోతా ఉంది. మనిషి వినాలి కదా, ఇక ఎంతసేపు నాకు మళ్ళీ ఇంక రెండు మీటింగ్లు ఉన్నాయి. వెంకటేశ్వర రెడ్డికి మీ ఎంపీ గారు ఇచ్చిన బిరుదు ఆయన లక్ష్మీపుత్రుడు అని చెప్పి, ఎందుకంటే ఇంతకుముందు వస్తుంటే చూసిన హెలికాప్టర్ల నుంచి చెరువులు నిండున్నాయి, కడుపు నిండినట్టు అనిపించింది. ఉద్యమం సందర్భంలో కూడా తిరుగుతుంటే బాధ కలిగేది. ఒక మంచి నాయకుడు ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు చెరువులు నిండి కనపడతా ఉన్నాయి, అదొక సంతృప్తి. ఇంత పెద్ద సంఖ్యలో దేవరకద్దర్ లాంటి 6-7 వేల జనాభా ఉండే గ్రామం ఇది, ఇది పెద్ద పట్టణం కాదు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చినారంటే వెంకటేశ్వర రెడ్డి అధమ పక్షం లక్ష్మయ్యాడితో గెలిచిపోయడం తేలిపోయింది ఈరోజు. అందులో అనుమానం లేదు, ఎవరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. సర్వేలు కూడా అదే మాట చెప్తా ఉన్నాయి. 2-3 విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 600 అయినా సరే పాలమూరు మొత్తం జిల్లాకు 20 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చే వరకు కేసీఆర్ విశ్రమించడు, ఇది నా హామీ అని చెప్పి నేను మనవి చేస్తాను. పనులు స్టార్ట్ అయితే వద్దు తమ్ముడు వద్దుగా, అరే ఇదేమైనా సర్కసా, జరి రాక వద్దమ్మా, డిస్టర్బ్ చేయకు ప్లీజ్, టైం లేదు. పనులు ప్రారంభించినా మీకు తెలుసు జితేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులు డబ్బు ఎక్కువైతున్నదంటే కూడా ఎంతైనా పర్వాలేదు, మీరు మాకు చెయ్యాలి, 35,000 కోట్లు అవుతుంది అని అంటే కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎంబడబడి పాలమూరు ఎత్తిపోతల పథకానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఒకటే ప్రార్థన మీతో ఏంటంటే, ఎమోషనల్గా ఆవేశంగా కాకుండా నిజాలు గుర్తెరగాలి. ఏం చేస్తే మనకు మంచి అవుతుందో అదే చెయ్యాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కార్యకర్తలు మీరే కాకుండా దయచేసి మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. కారణం ఏంటంటే, ఏ పాలమూరు ప్రాజెక్టు కోసమైతే చకోర పక్షుల్లాగా ఈ జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తూ ఉందో, దేంతోనైతే మనకు ఒక 20 లక్షల ఎకరాలకు మొత్తం పాతవి కొత్తవి కలిపి నీళ్లు వస్తాయో, దానికి అడ్డం పడేటువంటి దుర్మార్గులే ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు, అది కథ. చంద్రబాబు నాయుడుకు పాలమూరు దత్తత 9 ఏళ్ళు మీకు యాద్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి శాతనైతే లేదు వెంకటేశ్వర రెడ్డిని నన్ను జితేందర్ రెడ్డిని కొట్టడానికి. ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని మోసుకొని వస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు మనకు నీళ్లు రావద్దని 35 కేసులు పెట్టిండు, 40-50 ఉత్తరాలు రాసిండు. సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది, ఇప్పుడు కూడా ఇంకా కొట్లాడుతున్నాం. మరి పక్కన మక్తల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు నిలబెట్టిన మనిషి ఉన్నాడు, దేవరకద్ర మీరు ఎట్లయినా గెలుస్తారు నాకు గ్యారంటీ తెలుసు. అది దేవరకద్ర నుంచి ఇంటికి ఒక మనిషి పోయి మీరు మక్తల్లో కూసుకోవాలి. దయచేసి డిపాజిట్ రాకుండా ఓడగొట్టి పాలమూరు పౌరుషం ఏందో మీరు రుజువు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దత్తత తీసుకుంటే ఉన్నది ఉన్నట్టే ఉంచిపోయిండు. ఇలా కష్టపడి మనం కోయిల్ సాగర్ లిఫ్ట్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, పూర్తి చేసుకొని కొద్దిగా ముఖం తెలివైనాం, కొంచెం అయినాం. ఈ పాలమూరు లిఫ్ట్ కంప్లీట్ అయితే కరివేన రిజర్వాయర్, బట్టెం రిజర్వాయర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కాల్వలు తొందర పూర్తి చేస్తే ఒక ఏడాది నర్థం లోపల నీళ్లు కనుల చూడాలని ఆశతో ఉన్నాం. మీ దగ్గర నిలబడే అని ఇవ్వలేండి, ఆయన పేరేంది, పవన్ కుమార్ ఆయన ఇవ్వలో ఇక్కడికి వచ్చా. ఈ పుణ్యాత్ముడు కూడా మన పాలమూరు నీళ్ళు రావద్దని కేసు చేసిండు, పాలమూరు నీళ్ళు రావద్దని కేసు పెట్టి నేనే కూడా నిలుతున్నాయన. ఇక చెప్తే చాలా దూరం ఉన్నది కథ.
అవన్నీ నేను లాస్ట్కి చెప్తాను. నిన్న సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ఈమె మాట్లాడిన మాట అయితే ఆమె ఆమె మాట్లాడుకుని కొంతమంది రాసిండ్రు. ఆమె కడుపు తరక్కపోతుందట, ఏం జరిగిందో, తల్లడిల్తున్నాడు ఆమె. ఎందుకు తల్లడిల్తున్నావమ్మా సోనియా గాంధీ నేను అడుగుతున్నా, ఎందుకు నీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన నెలవారీ మామూలు వస్తలేవా, నీ కడుపు ఎందుకు తరక్కపోతున్నది, ఇక్కడి నుంచి సూట్ కేసులు మూటలు బంద్ అయినాయి ఇంకంతే కదా నీ బాధ, ఏం కొంపలు అంటుకున్నాయమ్మా, ఇలా చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆగినాయి భూదాన్ పోచంపల్లిలో, సిరిసిల్లలో, దుబ్బాకలో. నీ 10 సంవత్సరాల కాంగ్రెస్ రాజ్యంలో ఒక్కొక్క రోజు 11 మంది, 7 మంది, 12 మంది చచ్చిపోయింది, ఇలా ఇవి బంద్ అయినాయి, దానికోసం నీ కడుపు తరక్కపోతుందా? నీ రాజ్యంలో ఇప్పుడు 10 ఏళ్ళు, అంతకుముందు 30 ఏళ్ళు కరెంటు ఉంటే వార్త, పోతే వార్త కాదు. మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్ గాలుడు, పొలాలు ఎండిపోడు, ఇలా 24 గంటలు కరెంటు రైతులకు ఇస్తున్నాం, దానికి బాధ అవుతుందా సోనియమ్మ? దానికోసం నువ్వు తల్లడిల్తున్నావా? ఇయ్యకూడదా? రైతులు తల్లడిల్లు బంద్ అయింది, చేనేత కార్మికులు సచ్చుడు బంద్ అయింది, దానికోసం సోనియా గాంధీ కడుపు తరక్కపోతుందా? దేనికోసం? ఏ విధంగా రైతుల ఆత్మహత్యలు బంద్ అయినాయి, ఒక భరోసా వచ్చింది రైతులకు, దానికోసం ఆమె తలడిల్లుతున్నదా? ఆ రాసిచ్చినోడు కూడా సాధ్యం, ఆమె ఆమెకు ఏం తెలుస్తుందో ఏం తెలియదు. ఇంత ఘోరమా? ఏం అన్యాయం జరిగిపోయింది? సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉన్నదానికంటే ఇలా కోటి వాళ్ళు నయం ఉన్నది కదా, ఆడపిల్ల పెళ్లికి ఎప్పుడన్నా మీ జిందగీలా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉపన్యాసాలు కొట్టిపోయినారు, మొసలి కన్నీళ్ళు గార్చింది తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు చేసినాం, నీటి తీరువా రద్దు చేసినాం ప్రాజెక్టుల కింద. అదేవిధంగా ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కలేనటువంటి రైతు బంధు స్కీమ్ తెచ్చినాం. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాం, సంవత్సరానికి పంటకు 4,000 చొప్పున. దాన్ని మించి ఒక 1/2 ఎకరా రైతు కానీ, 1/2 ఎకరా రైతు కానీ సహజ మరణం పొందినా కూడా 5 లక్షల రూపాయల వాళ్ళకు వచ్చేటట్టు బీమా చేసినాం, రైతు బీమా. ఇప్పటి వరకు 3,500 మంది రైతులకు ఆ సదుపాయం వచ్చింది, 95% చిన్న సన్నకారు రైతులు. టీఆర్ఎస్ గవర్నమెంట్కు వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నారు, రైతులకు బీమా ఇచ్చి చిన్న సన్నకారు రైతుల కుటుంబాలు ఆయన చనిపోతే రోడ్డు మీద పడకుండా ఆగబట్టినందుకు, వాళ్ళని కాపాడుతున్నందుకు నీ కడుపు దొరకపోతుంది అమ్మా సోనియా గాంధీ. ఎందుకు దొరకపోతుంది నీ కడుపు? ఆమె ఏమన్నదో కానీ రాష్ట్రంలో ఒకడు తల్లడిల్లిందని, ఒకడు తరక్కపోయిందని అబ్బా వాళ్ళ రాతలు నిజమే అనుకోవాలి. నేను ఒక మాట్లాడుతున్నా, మోసం చేసినప్పుడు మీ నైజం మా నైజం కాదు. ఇప్పుడు ఈ సభలో నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల రూపాయల అప్పున్న వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారండి దీనిలో ఉన్నారా? ఎవరు ఉంటే చేయలేబట్టుంది, లేరు కదా? మీరు మాకు ఇస్తేనా 2 లక్షల రూపాయల అప్పు, మాకు ఎలిజిబిలిటీ ఇస్తేనా ఇంత తెలంగాణ రైతాంగానికి? గతంలో చెప్పినాం సిన్సియర్గా 1 లక్ష రూపాయలు మాఫీ చేసినాం, ఇప్పుడు మళ్ళా నేను అనౌన్స్ చేసినా ఖచ్చితంగా మళ్ళా 1 లక్ష రూపాయలు ఉన్నా మాఫీ చేస్తాం. ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు ఇండియాలో పంజాబ్లో కాంగ్రెస్ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్ల ముందు పోయి ఇదే ఇప్పుడు ఈడే డంబాచారం కొట్టినట్టే కొట్టింది పంజాబ్లో. ఎలక్షన్లు అయిపోయినాయి, రైతులు నమ్మి ఓట్లేసినారు, కాంగ్రెస్ గెలిచింది, తెల్లారి ముఖ్యమంత్రి చేతులు లేవట్టింది. ఏమిరా ఇయ్యమంటే ప్రతిపక్షాలు పోయి ధర్నా చేస్తే పైసలు లేవు, నేనేం చేయాలి, ఏం చేస్తారో చేయను. ఇప్పటివరకు ఇచ్చింది ఓన్లీ 1,400 కోట్లే, పోయినసారి 17,000 కోట్ల రూపాయలు చెప్పిన మాట ప్రకారం మనం రైతులకు రుణం మాఫీ చేసినాం, మళ్ళీ ఇప్పుడు 24,000 కోట్లు అవుతున్నాయి, ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం. దీనికోసమే సోనియా గాంధీ తలడిల్లుతున్నదా? ఇవన్నీ మంచి కనబడతలే వైవి, రైతుల సంక్షేమం జరగదు. నీ రాజ్యంలో ఎన్నడన్నా, నీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడన్నా పేదలకు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నావా? వికలాంగులకు 1,500 పెన్షన్ ఇస్తున్నావా?
నేను అనౌన్స్ చేసిన ఆల్రెడీ సంపద పెంచినాం కష్టపడి, బట్టిగా డంకీలు కొట్టి కాదు, రాత్రి బవలు కష్టపడి నోరు కట్టి కడుపు కట్టి అవినీతి బంధు పెట్టి కుంభకోణాలు లంబకోణాలు లేకుండా చేసి సెక్రటరియేట్ చుట్టూ పైరవికారుల మందలు లేకుండా చేసి ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచినాం. ఆ పెంచిన సంపద పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం. ఇది చూసి నీ కడుపు తరకపోతుందా? ఈరోజు నేను మళ్ళీ ఒకసారి దేవరకద్ర నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా. నిన్ననే నాకు సర్వే వచ్చింది, నేను రెస్ట్ డే ఉండే, నాకు నిన్న మీటింగ్ లేవు. నాకు సర్వేలు చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నాకు పెద్ద కార్యకర్తలు మనకు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఇద్దరే పెద్ద కార్యకర్తలు. మొన్న సోనియా గాంధీ మీటింగ్ తర్వాత ఇంకింత స్పష్టత వచ్చింది తెలంగాణలో. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్రాకు ప్యాకేజ్ ప్రకటిస్తాడు, మా కొంప ఊసుకుంటావా? మా ఇండస్ట్రీ తరలిపోవన్నా, మా కొత్తూరు ఉన్న ఇండస్ట్రీ, మా షాద్నగర్ ఉన్న ఇండస్ట్రీ, మా అడ్డాకలకాడ ఉన్న ఇండస్ట్రీ పరిశ్రమలు తరలిపోవన్నా? నెక్స్ట్ మీటింగ్కు రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఎక్కడ వచ్చినా నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఆంధ్రాకు ప్యాకేజ్ ఇచ్చుకో, గంగలవో, మాకేం సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక విధానంలో ప్యాకేజీలో భాగంగా ఏ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారో అవి తెలంగాణకు ఇస్తావా ఇయ్యవా రాహుల్ గాంధీ చెప్పాలి. నెక్స్ట్ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టినా చెప్పాలని నీ నిజాయితీ రుజువు చేసుకోవాలి. లేకపోతే నీ డిపాజిట్లు కాదు పొల్లు పొల్లు సంత తెలంగాణ, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఇది ఉద్యమాల పురిటి గడ్డ, పోరాటాల గడ్డ, ఎంతకైనా తెగిస్తాం, నీ సంగతి చూస్తామని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీరు చేస్తారు కుంభకోణం వాడేవాడు వచ్చి అని పేరు చెప్పిండ్రు జితేందర్ రెడ్డి గారికి. కాంగ్రెస్ ఎవడు వచ్చి ఛార్జీ సీట్ పెట్టినడు కూడా, టీఆర్ఎస్ మీద ఛార్జీ సీట్ పెట్టినాడు అని పేరేంటి? సుజనా చౌదరి పెద్ద గజదొంగ, ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చింది కదా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా వచ్చిండే బాబా సూర్యజేవాల, సూర్యజేవాల అని కూడా వచ్చిండు. ఇక దొంగ మనం ఎందుకు అందాం కానీ టీఆర్ఎస్ అట అవినీతి చేసిందట. ఇండియాలో కాంగ్రెస్ను మించిన నంబర్ వన్ అవినీతి ఇంకెవరైనా ఉన్నారా? ఎన్ని కుంభకోణాలు నిన్నగాక మొన్న పేరేంది భక్తచరణ్ దాస్ ఆయన ఇవ్వాలంటే టికెట్లు ఇచ్చేదానిలా దాని మీద ఏదో ఉన్నాడు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చేదాన్ని 3 కోట్ల ఒక టికెట్ తీసుకుంటే ఈ ముండమోపు టికెట్కు అది గెలిచేదా సచ్చేదా? నేను చెప్తలేను కదా. నాకు దీని తర్వాత షాద్నగర్, ఆడికెళ్ళి ఇబ్రాహీంపట్నం ఉంది నాకు. ఆయన రెడీగా ఉన్నాడు, ఎవరైతే ఇవ్వాలనైతే 3 కోట్లు అడిగినరో మల్లేష్ యాదవ్ అని. నేను ఇలా టీఆర్ఎస్లో జాయిన్ అవుతాను, అక్కడ రెడీ ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఈ భక్తచరణ్ దాస్ అనే మన కొడుకు అడిగితే డబ్బులు దాన్ని విడుదల చేసి మొత్తం టీవీలలో పూర్తి దేశం అంతా అయిపోయింది. పీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, మేము కాదు.